ఎవరన్నా ఈ ఇదుల్లో ఉంచాయి ఈ నువ్వు అంటరా అనేవాడవు కడజాతి పడదు అనగా దూరంలో మాట్లాడు. అవునయ్యా అది పట్టుకునే వాడువా? అవునయ్యా కడజాతండా. అవునయ్యా కడలో చేస్తామండి. మగ చేస్తాను చూసేవాడి మేసం ఏంటి ఆడలు గుర్తేసుకొచ్చేవాడి మేసం లేకుండా అంటే నీకు పొట్టుకోడు అనమాట. అవునయ్యా అమ్మమాటికి నీకు మేసం రాలా అంటుకుంటే యావద్దే. నేను స్నానం చేయవలేను అంటే ఇప్పుడు నేను ముట్టుకుంటేనే నువ్వు నీళ్ళేసుకుంటావు అనమాట. అవును నేనే స్నానం చేయలేను. మరి నువ్వు నన్ను ముట్టుకుంటే అది కూడా నేనే స్నానం చేయలేను. అంటే నువ్వు స్నానం చేయాలంటే ఎవడో కూడా నిన్ను ముట్టుకోవాలంటిగా. అది సరిపోయింది మీ స్నానం అంటే మాకు తెలుసులేవి. మీ స్నానం అంటే మాకు తెలుసులేవి. ఇంత బాగా గోరు ఆ మాదిరి పిల్లల పిల్లలుగా తామర ఉండాలా? బాగా కాసిన ఉడికి నీళ్ళు ఉండాలా? పోసి గింగుతుంటే మా సంహదలేదు. అదే మీ స్నానం అంటే అంటే మీరంత గొప్ప నిష్ఠగా ఉంటారన్నమాట. మీరు నిష్ఠాగర్చు. అవునయ్యా ఏంటే మీ నిష్ఠ? ఏంటే మీ నిష్ఠ? మొండి శిఖండి ఎరుకులు ఆది సాకి బాగా కలిసి ఓ కుమ్మడిని మీ దేవుడు తాకుతారు. అందులో ముక్కు మూసుకుని మునటువంటి నిష్ఠ అంటే పైన పోయే పచ్చి కానీ కింద నడిచే నల్ల సేవైన అరవై బాయి నాకు తంటియా కాదు. నిష్ఠాగర్చు మేమా మీరా? సరే నక్షత్రకుడు ఇది అదే పేరెడితే నక్షత్రకుడు అంటే మా ఇడ్డూరంగా ఉందా? మయ్య రాకుడు పెట్టాడు, తైదుగుడు పెట్టాడు, చన్నకుడు పెట్టాడు, మకదాన గుడి పెట్టాడు, నోకరుగుడు పెట్టాడు, పెండాకుడు పెట్టాడు. నాది ఈ నక్షత్రకుడు పెట్టలేదు. నక్షత్రేశ్వరుడు అంటే రెండు పేర్లు ఉన్నాయా? నక్షత్రేశ్వరుడు అంటే శివుడేశ్వరుడు లాగా. అవునవును. మరి ఐదానికి మూడో కన్ ఉంది, నీకు మూడో కన్ను ఏదియా? నీకు కనపడదు అది. అంటే ఇంట్లో మాయమంత్రాలు ఉన్నాయన్నమాట. ఏ నక్షత్రం కూడా ఏ కూడా నాకు తెలియదు, కానీ పైన జటకం ఉంది. మహాశక్తి రుద్రాక్ష మాలలు ధరించావు, కాశీ పీతమరాలు ధరించావు, నుదుట మీరు దొరికింది అంటే అంటే మీరు మునులు అన్నమాట. అవునయ్యా అది పెట్టాల్సిందే. నీవు మీకు పెట్టాల్సిందే అయ్యా. మీకు పెద్దవారు కదండియా అట్టగా దండమయ్యా ఎలా పట్టి పది అంటే ఇప్పుడు నువ్వు నా పెట్టి అనమాట. నేను పెట్టలేదయ్యా. అమ్మో మీకు అట్ట పెట్టకూడదు. మీకు ఎట్టనే పెట్టాలా? దండం ఎలా పెట్టా? అట్ట పెడితే నా ఏళ్ళు బ్రతుకు పెట్టి చేస్తారు. మీకు ఎట్టనే పెట్టాలా? సావా ఓ మురుస్తావా? మేమంటారా మీరంటారా? చెప్పు తినియా. చెప్పు తినండి అయ్యా కూడా చెప్పు తిను అంటున్నాండి. చెప్పు తినండి తప్పండి. తప్పే మాటకి చెప్పు తినండి తప్పు. ఓ చెప్పు అంటే ఆ చెప్పు అనుకోండియా. మరేంటి చెప్పు అంటే ఆ చెప్పు కాదు, చెప్పు అంటే తప్పు కాదు. అసలు నా చెప్పు లేని శాతరం ఆడదు నా సామె. చూడు సామె ఇక్కడ చెప్పు, బుద్ధి చెప్పు, అబ్బా చిన్నగా చెప్పు, పెద్దగా చెప్పు, రాజుకు చెప్పు, రారాజుకు చెప్పు, మంత్రికి చెప్పు, సామంత్రికి చెప్పు, రక్షణాది పనులకు చెప్పు, ప్రజలు పరిపాలించుకోమని చెప్పు, కంటికి కానీ బాబులు కాపాడుకోమని చెప్పు.
పొద్దుకు వచ్చావు కాళ్ళు కడుక్కోమని చెప్పు, కాస్తంత కవలం తినమని చెప్పు, నేను అతనికి ఉండమని చెప్పు, పొద్దున పొమ్మని చెప్పు, అందరు అడిగానని చెప్పు, మళ్ళీ పగటపడపడ చేసుకోమని చెప్పు, 10 కాసులు సంపాదించుకోమని చెప్పు, కూడబెట్టుకోమని చెప్పు, కూడబెట్టుతో గుడి కట్టుకోమని చెప్పు, గుడితో కప్పుకోమని చెప్పు, పెళ్లి చేసుకోమని చెప్పు, పిల్లల్ని తన్నత్తని చెప్పు, భార్య బిడ్డలతో జీవితంలో సాగించమని చెప్పు. నీ జన్మ నా జన్మ సార్థకం కావాలంటే మనల కన్నా తల్లిదండ్రులు ముసలివాళ్ళు అయినప్పుడు వాళ్ళకి ఆళ్ళ తప్పకుండా 3 పొద్దులు 3 ముద్దలు పెట్టమని చెప్పు. వాళ్ళ కర్మ కలిసరిగా కడతీ పాడి కట్టమని చెప్పు, కన్న బిడ్డలకు అడిగి పోయమని చెప్పు, కలిస్తే కాల్చమని చెప్పు, పూడిస్తే పూడ్చమని చెప్పు, కర్మకాండలు కడతీర్చమని చెప్పు, నీకు కలిగిన దండ పిడిపిడి పిండాగుడి పితృకి పెట్టమని చెప్పు, భక్తితో భగవంతుని పూజించమని చెప్పు, దేవతలు కొలమని చెప్పు. ఎన్ని ఎటులో చెప్పుంటే చెప్పు అంటే తప్పనేది ఓడిశా. ఇన్నిటిలో చెప్పుండే చెప్పుండే తప్పని ఓడించా ఓడేసా. మరి గ్యామదేవతలు గంగానమ్మ నొగలమ్మ గొంతెల్లమ్మ పోలేరమ్మ, మరి అట్ల దేవతను కొలిచేది ఓరియ మీరేనయ్యా? మేమే కదండి. అవును, మరి ఆ తల్లి దగ్గర మేకలు గొర్రెల్ని తగ్గట్టు ఓరియ మీరే. మేమే కదండి. అవును, మరి కాటికాపులు ఓరియా మీరేనయ్యా? ఆ పని కూడా మేమే కదండి. అతిథి మాదిక మాదిక నన్ను మాదిగిరి చేశారు లేకుంటే పెద్ద ఇంటిలో ఇద్దరు సావే నా బతికే చెబుతాను. అన్ని గంధ చెక్కలేస్తా మరి దీనికిలాగా అంటాడు కళజేంద్ర దూరంగా ఉండొచ్చా నా ఎలా అన్నాడు అనుకో ఎంత ఎంత సగులు పోసి నాలుగు పడగెత్తి ఎంత నొప్పి పెట్టి అప్పుడు ఈ కళజేంద్ర ఏం చేస్తాడా పొడిచి పొడిచి అది బదులు మేమనయ్యా. అడు అది బదులు మేమే కదట్టియా మీరేనయ్యా? అప్పుడు నీ అంటరాని తరం నా చేతుల కాలి మూడిదైపోవాలా? ఇది మా జీవనం కోసం చేసుకున్న పెద్దంటి వృత్తి. మరి నువ్వు చేసేది ఏంటియా?
వశిష్ఠ మహాముని మా గొప్ప చెప్పేస్తున్నావయ్యా, వశిష్ఠుడు గొప్పరా? అది ఉసరికలు మీరు వశిష్ఠుడు చాలా మంచిగా కనపడతాడు. మీ మాటలా దొంగలా నమ్మేస్తా నీకు ఇచ్చిన అయితే దర్రి చెప్పేసుకో సామె, నువ్వు దర్రి చెప్పేసుకో బాబు ధర చెప్పిన ఆలోచించమయ్యా. మంచి పోతన కళ్ళు పురమంటే ఎత్తన కళ్ళు వచ్చాడు ఆ శబ్ద వగరేసింది. నువ్వు దర్రి చొప్పేస్తే సామె అవతల చాలా బాగుంది. ధరేనయ్యా చెప్పానయ్య బాబు, ధరేనయ్య బాబు ఏంటి చైర్మన్ గారు పెద్దల పూజలు అప్పన గంగాధర ప్రసాద్ గారు అభినందిస్తూ అక్కడ ప్రోత్సహిస్తూ 200 ఇచ్చినారు వారికి మాకు లాభం తెలియజేసుకుంటున్నాను. మరి ఈ నాటకం ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి పెద్దలు వారికి మాకు అభినందనలు. శ్రీతులు, పెద్దలు, పూజలు, మాజీ చైర్మన్ గారు పుల్ల మచ్చయ్య గారు, పెద్దలు కళాభిమానంతో నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కొనుగా ఇచ్చారు. మట్ట పుల్లయ్య గారు పెద్దలు, పూజలు, చైర్మన్ గారు, మాజీ చైర్మన్ గారు నన్ను ఆశీర్వదిస్తూ 200 రూపాయలు కొనుగా ఇచ్చారు. అలాగే ఈయన కూడా ఒక 200 రూపాయలు కొనుగా పంపించి ఉన్నారు. వారికి మా ఇరువురు తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వారికి ఆంజనేయ స్వామి అభిమానాలు. ఆంజనేయ స్వామి ఎలా వెళ్ళాలి, వారిని వారి కుటుంబాన్ని కాచి కాపాడేమని వేడుకొలుస్తున్నాం. పెద్దలు కళాభిమానులు చంద్రశేఖర గారు అభినందిస్తూ అక్కడ 200 రూపాయలు ఇచ్చినారు వారికి మా కళాభిమానం తెలియజేసుకుంటున్నాను. అవతల నాకు చాలా బాగుంది, అలా దర్రి చెప్పేసి ధర చెప్పానయ్య బాబు, ధరేనా ఇది యాడియా ఇప్పుడుదాకా నువ్వు చొప్పించి దర్రి దర్రి చెప్తే ఉండదు తెలుసా, ఎలా ఉండదు దర్రి దర్రి చెప్తే ఎట్లా తెలుసా అంటే అలా ఉండాలి. అత్తచ్చే ఒకటం ఒకటమే పట్టిడి పట్టిడే పండుగ మీద తోలు పెట్టి గోటం తీసుకుని దర్రి చెప్తే మా వశానకెళ్ళి అంటే గజమనగా తెలివినా గజమండి గజ్జలాగా 3 మూరల గజం పోని ఏనుగలా తెలివినా నల్లగా మాత్రం తెచ్చి ఉండదు కానీ కాశీపూర్వ మహారాజ మీద ఎక్కువ అప్పుడు దానికి 5 కాళ్ళు కూడా ఉన్నాయి. 5 కాళ్ళు కావ్యా మీలాంటి బలవంతుడు ఆ ఏనుగు పై నిలిచి ఒక తలంపు ఎంత ఎత్తించడో అంత తలంపు మాకు వసండి. ఏంటి
సందు తిరిగావా శిలభం గుడిసెలో కూకున్న పిల్ల రత్నం తీసుకొచ్చి పైగా సంపెత్త పోను ఒక రాయ పోను ఒక రాయ పోను రాయ నీలాంటి బలవంతుడు ఆ ఏమి పని తెలిసి ఒక రాయ ఎంత ఎత్తున్నాడు అంత ధనము మాకు వసంగవలేను. రథనం పుచ్చుకుని పైకి చేస్తే నీ తాత రెండు పుచ్చుకుంటావు పైగా. ఓ అమ్మాయి కూడా అది మా గురువు వాళ్ళ మహిమలు అది అక్కడే స్తంభించిపోవను అది అక్కడ నిలిచిపోవను. ఇవే పెద్ద ప్రమాద గారి మనిషి లాగా ఉన్నావంటే నీకు గురువు అన్నమాట. ఎందుకంటే పెద్ద సన్నాసి కూడా ఉన్నాడన్నమాట. ఉన్నాడు మహానుభావుడు విశ్వామిత్ర మహానుభావుడు ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. అదే సృష్టి ప్రసిద్ధి చేశాడు తిరుగుస ఒక నిర్మాత అయినాడియా నా కొమ్ముల సౌరం కదా మేము సృష్టికర్తలమే ఎట్టంటావా అలానే బెంబ చేసిన బొమ్మకి ప్రాణం పోతే తిత్తు తీసి తిత్తి కుట్టిన మగడు వరియా మీరే ప్రాణం బాబు ఉండే పాదాలు చేసింది వరియా మీరే కదండి ఎవరైనా సమయం అగ్గిరమ్మను 5 గడుగులు అనుకుంటే పూడి చేసేస్తా మేము సృష్టికర్తలమే ఆయన సృష్టికర్త అంటే ఆయన పిసిసిదంట అంటే మీరు యాదవ చదివిన గొప్పరండి అది ఏది మాట్లాడి సరిపోద్దనా యాదాలు ఓరి చరిమికి యాదాలు అతనుకు తాత బుద్ధులకు తాత సప్తర్షులకు తాత సన్యాసులకు తాత సరాబ్రహ్ముడు కోట్ల దేవతలకు తాత మా తాత మూలములు తెచ్చి బ్రహ్మకిచ్చి యాదాలు తెచ్చి మీకు ఇచ్చి ఎట్టి చాకిరి నాకిచ్చి తప్పవ్య నీతో నాకు వాదన దగ్గర వరిని చెప్పించేట తప్పు బాధ్యత చూసుకుంటా. నీ పేరేంటి? నా పేరు హరిశ్చంద్ర. హరిశ్చంద్ర ఇది ఎక్కడ లేదబ్బా ఇది మా తప్పు పేరే. పేరడితే హరిశ్చంద్రుడు అంటాడు అసలు ఇంతగాడి కొంచెం పని ఏదో ఉండవచ్చు. సరే ఈ ప్రవత చూశాను శ్రీ మహావిష్ణు నాభి నాభి ఎందుకు కమలము కమలము బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు కూడా అర్హుడు అర్హుడు కుమారుడు యాసుతి యాసుతి కుమారుడు జగతమాంబ జగతమాంబ కుమారుడు పరుడు పరుడుకు కుంచి కుంచుడు కుంచి కుంచిన దాత ఈ దాతకు మహాదాత మహాదాతకు సంధ్యరాజు సంధ్యరాజు ధ్రువ సంధ్యరాజు ధ్రువ సంధ్యరాజు భవరాజు భవరాజు బ్రహ్మచర్యుడు బ్రహ్మచర్యుడు నరివేంద్రుడు నరివేంద్రుడు విజయుడు విజయుడు అనగా శాపం పేరు త్రిశంకుడు అయినాడు త్రిశంకుని కుమారుడు హరిశ్చంద్ర చక్రవర్తి. ఈయన గొప్ప మహారాజు కదండి ఈ మహారాజుని తీసుకెళ్లి మా ఇళ్లలో ఏమని ఊడిగా పనులు చేయించాలి మహారాజా. ఓ మహారాజా నువ్వు నాకు వద్దులేని మాత నువ్వు నాకు వద్దులేని సత్య ప్రతిష్ఠని అంత నీతి గుచ్చుమని సగవరుడు భావించి సాటి మానవుడు అంటరాని వాడివి కడజాతి వాడివి అతి నీచమైన వృద్ధిలో నేను జీవించిన వాడిని నన్ను ఎడన చేయుచున్నా కనుక మా పాదములను తాకి అయ్యా మహానుభావ నన్ను ఆ మునిరున్న బాధను నిముక్తిని చేయమని ప్రాధేయపడుచుంటివా హరిచంద్ర చక్రవర్తి. నీ అవధార్యము కిలిసిలాగా నేమయ్యా నీకు దీర్ఘాయురాలకు కలుగుగాక నిన్ను కొనేసినట్టేనియా శరేశ్వర శరేశ్వర సుచిత మహర్షిని మనోధైర్యమును సుచిత మహర్షిని సత్య సందతులు ఈ సత్యసంధుడి కన్నీటి పట్టు ఈ ధరణి పైన పడిచో పాడిపట్టు ధ్రువులు శనిశ్వర శనిశ్వర నీవెక్కడ దాపరించడానికి విషమైన జనులు చెన్నలు పెద్దలు దుమ్ము దాల్చి నీ మగమును కొట్టక మనిపి హరిశ్చంద్ర విడి పొమ్ము ఏంటన్నావా నా రోజు తిరుగుతున్నా నీ పేరు హరిశ్చంద్ర హరిచ హరిచ హరిచంద్రుడు గిరిచంద్రుడో నాకు తెలియదు
ఈ కాశీపురంలో 180 వశారాలకి మక్కుటైన మహారాజుని. నువ్వు మహారాజు వేలే, ఇప్పుడు నేను నిన్ను కొన్నాను గనక నా ఎక్కడ దాసత్వం చేస్తున్నావు గనక నేను సొప్పు పనులని చేతవాడియా. నా పేరు ఏరబాబు. ఇప్పుడు సొమ్మచ్చి నేను వేసా అంటే నువ్వు నా దాసుడు అన్న మాట. నిన్ను ఎర దాసాను పిలుస్తా అలకాల. నేటి రాత్రి అంతా వల్లకాటి ఏదో కావలి ఉండి పొద్దున ఇంటికి వచ్చేటప్పుడు నీకుండ పొద్దునింటికి వచ్చేటప్పుడు ఈ కొండ నిన్న కొత్తగా నింపుకుని రావ్యాశరణ కాపురం కాసేటప్పుడు శవాళ్ళు అక్కడ తెస్తారు. తెచ్చిన తర్వాత ముందు మనకు శోభాల ఓరైనా సరే ఆడిపతులు మనమే. ముందు మనకు చూపిన తర్వాత సుంకం కింద మాడా పాత దండరములు పెండా కూడా తెస్తారు. మాడా పాత దండరములు నాకు తెచ్చి ఇచ్చేయి. అది మన కాశీపురం వాళ్ళకి సుంకం కట్టాల. ఆకలి మటుకి ఆకలిద్దరు పెండా కూడా తినేసేవి. అలాగనే మహాత్మా చంద్ర చక్రవర్తి భాజిత అఖండ భూమలయ వెళ్ళ ఏక చక్రంగా పరిపాలించిన హరిశ్చంద్ర చక్రవర్తి యమలకు సంచారకుండను ధర్మ పరిపాలకుండను సకల లోక ధర్మ శాస్త్రంలో విధి రాయ అమలు చేయమున్నను. వీరాజును పిండాకుడుతున్న మరి శాసించున్నది నాడు సరసభలో వశిష్ఠుడు సిద్ధాంతరించినది నిత్యము సత్యము సత్యమే. ఇతనికము సత్యసంధుడే ఈ సత్యసంధుడి శక్తిని శూన్యము కారదు. చిత్రగుప్త చిత్రపటం సిద్ధము చేయము. ఈ హరిచంద్ర చరిత్ర ఈ ధర పేరు చెప్పినట్లు సుమర లక్ష్యాలతో తీర్చిదిద్దుము. పంచభూతములారా అశ్వతి స్థానకులారా ఈ యమ ధర్మరాజు ధర్మ శాసనం వినుడు హరిచంద్రుడు సత్యసంధుడు సత్యసంధుడని నేను సిద్ధా కనిపించున్నా. దాసా వశరణ కాపలా కాసేటప్పుడు కొన్ని పోత పేద పిచ్చాశములు ఎకటాకటాలు చేస్తా. ఈ దేహం పైన ఆశ సావుక అచ్చటి సంచరిస్తూ ఉంటే కొట్టడం లేదా ఎదుగో యమధర్మల చేతిలో ధర్మదండన ఎలాంటిదో ఈ ఏలబహుడు చేతులని కరట వంటిది. దీన్ని తీసుకుని దండించు. ఆడ నిజస్వరముని కళ్ళగా కట్టుగా కనపడుతుంది.